రాష్ట్రంలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి స్ఫూర్తి రగిలించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెరాస ఎంపీ కేశవరావు తెలిపారు. ఎంపీ కేశవరావు అధ్యక్షతన బీఆర్కే భవన్లో నిర్వహణ కమిటీ తొలి సమావేశం జరిగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇవి ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయని తెలిపారు. తొలి రోజు వేడుకలను హైదరాబాద్ హైటెక్స్ హెచ్ఐసిసిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ వేడుకలు నిర్వహిస్తామని కేకే పేర్కొన్నారు. ఒక్క కోటి హౌస్ హోల్డ్స్ ఉంటాయి, ఒక్క కోటి జెండాల్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాటిని అన్నింటినీ ఇండ్ల మీద ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ట్రాఫిక్ వస్తూ ఉంటే కూడా ట్రాఫిక్ క్రాస్ రోడ్స్ లోపల ఇంపార్టెంట్ జంక్షన్స్ లోపల ఇంపార్టెంట్ జంక్షన్స్ ఆపేసి జనగణం అని పడతాం. రాష్ట్రం అంతా ఇది 22కి ఏమిటంటే పూర్తి రాష్ట్రం నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 1000 నుంచి 2000 మందిని తీసుకొచ్చి లాల్ బహదూర్ స్టేడియం లోపల ఒక పెద్ద మనం ఇండిపెండెన్స్ డే ర్యాలీ లాగా 75th వజ్రోత్సవాల ర్యాలీ అని లాల్ బహదూర్ స్టేడియంలో అక్కడ మళ్ళీ ఆ ర్యాలీ కన్నా ముందు కల్చరల్ షోసు అది ఉంటుంది.